ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మొదటి రాత్రి రోజే బయటపడ్డ రోహిణి నిజస్వరూపం. రోహిణి ఇంట్లో నుంచి బయటికి గెంటేసిన మనోజ్. నిజంగానే ఇదంతా జరగబోతుందా, అసలు ఏం జరిగింది అని మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. మనోజ్ల మొదటి రాత్రి అయితే ఏర్పాటు చేస్తుంది ప్రభావతి. ఏర్పాటు చేసిన తర్వాత ఇక రోహిణి అయితే ప్రతిసారి కూడా మీ వల్లే నా జీవితం ఇలాగా ఎంతో బ్రహ్మాండంగా ఉందత్తయ్య అంటూ మళ్ళీ పొగడడం ప్రభావతిని మొదలు పెడుతుంది రోహిణి. ప్రతిసారి చెప్తున్నావు కదమ్మా అని ప్రభావతి మురిసిపోతూ ఉంటుంది. ఎంత చెప్పినా తక్కువే అత్తయ్య, అమ్మలేని లోటుని తీరుస్తున్నారు అని రోహిణి చెప్తూ ఉంటుంది. ఇదంతా జరుగుతూ ఉండగానే ఇక బాలు అయితే తను మందు తాగడానికి ఆమ్లెట్ వేసుకురమ్మని చెప్పి మీనాకి చెప్తాడు. ఇక మీనా అయితే ఆమ్లెట్ తీసుకుని ఇక టెర్రస్ మీదకి అయితే వెళ్తుంది. అదే టెర్రస్ మీదకి ప్రభావతి అయితే మౌనికని ఈ దుప్పట్లు ఈ తలగళ్ళు అన్నీ తీసుకొని మేడపైకి వెళ్దాము, అక్కడే పడుకునేది అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఇక అక్కడే ఉన్న రవి అయితే అయినా మేడ మీద ఎందుకమ్మా, మనందరం ఇక్కడే ఉన్నావు, ఇక్కడే పడుకోవచ్చుగా అని రవి అంటూ ఉంటాడు. అప్పుడే సుశీల అయితే రే నీకు తెలీదు, నీకు శాంతి పూజ చేసిన రోజు తెలుస్తుందిలే అని సుశీల అంటూ ఉంటుంది. తర్వాత ఇక ఎక్కడ వాళ్ళు పైకి వచ్చేస్తారేమో అని అప్పుడే మౌనిక అయితే సుశీల దగ్గరికి వెళ్ళి ఇప్పుడు అమ్మగాని పైకి వెళ్తే మాత్రం మీనా వదిన్ని తిడుతుంది అని అంటూ ఉంటుంది మౌనిక. అవునానమ్మా, ఆమ్లెట్ వేసుకు వెళ్ళింది వదినకి కాదు అని అనగానే అప్పుడే ఇంకా ఒక్కసారి సుశీల అయితే అంటే ఆమ్లెట్ తను తినడానికి వేసుకుందేమో అనుకున్నాను, కానీ ఆమ్లెట్ వేసింది ఆ బాలుగాడుక, వాడు సంగతి చెప్తాను అని మేడ మీదకి వెళ్తుంది. సుశీల అయితే వెళ్ళేసరికి ఇక బాలు అయితే వెనక్కి దాచిపెట్టేస్తూ ఉంటాడు తను తాగే ముందుని. అప్పుడే రే ఏంట్రా నువ్వు, ఆమ్లెట్ వేసుకొచ్చింది తను నీ గురించా, ఏంటమ్మా మీనా, రోజు రోజుకి నువ్వు కూడా వాడికి సపోర్ట్ చేయడం ఎక్కువైపోయింది అని సుశీల అంటూ ఉంటుంది. అప్పుడే ఇక మీనా అయితే నవ్వుకుంటూ ఉంటుంది. ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే రోహిణి మనోజ్ ఇద్దరూ కూడా చాలా ఆనందంగా ఉంటారు. రోహిణిని మోడ్రన్ డ్రెస్ వేసుకురమ్మని చెప్పి మనోజ్ అయితే చెప్తాడు. రోహిణి మోడ్రన్ డ్రెస్సు వేసుకొస్తుంది. వేసుకొచ్చిన తర్వాత అప్పుడే ఇక రోహిణిని చూసి మనోజ్ అయితే నిజంగా నువ్వు ఈ డ్రెస్లో చాలా అందంగా ఉన్నావు అని అంటూ ఉంటుంది. రోహిణికి ఏదో మొదటి పెళ్లిలాగా మొదటి శోభనంలాగా ప్రతి ఆడపిల్లకి కూడా శోభనం అంటే ఇలాగే ఇబ్బందిగా ఉంటుందేమో అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది. ఏదో తనకి మొదటే పెళ్ళైనట్టు చెప్తూ ఉంటుంది మనోజ్ దగ్గర. నిన్ను నేను అర్థం చేసుకోగలను, నువ్వు ఎంత ఇబ్బంది పెడుతున్నావో అని అంటూ ఉంటాడు మనోజ్. అప్పుడే ఇక మనోజ్ అయితే రోహిణిని అడుగుతూ ఉంటాడు, నువ్వు ఎవరినైనా ప్రేమించావా అని అడుగుతూ ఉంటాడు రోహిణిని. అప్పుడే మనోజ్ ఏంటి ఇలా అడుగుతున్నాడు అని అనుకుంటూ, లేదు మనోజ్, నా మొదటి ప్రేమ నువ్వే, నువ్వు కనిపించగానే అప్పుడే ఫిక్స్ అయిపోయాను, 7 జన్మల మంది అనుబంధం, భార్యనైతే నీకే కావాలని అందుకనే భార్యని అయ్యే వరకు కూడా నా పంతాన్ని వదులుకోలేదు అని చెప్తూ ఉంటుంది. మా నాన్నతో కూడా నేను ఫైట్ చేసి మరీ నీ దగ్గరికి నిన్ను పెళ్లి చేసుకున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది రోహిణి అయితే. అప్పుడే ఇక రోహిణి మరి నువ్వు ప్రేమించావా అని రోహిణి మనోజ్ని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక మనోజ్ అయితే నన్ను ప్రేమించావా అని అడుగుతున్నావా, ప్రేమించాను, అందుకే కదా పెళ్లిపీటల మీద నుంచి నేను మీనాని చేసుకోకుండా వెళ్ళిపోయింది అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే. అప్పుడే ఇక ఒక్కసారి రోహిణి షాక్ అయిపోతూ ఏమంటున్నావు మనోజ్ అని అనగానే, అవును రోహిణి, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, తనంటే నాకు చాలా ఇష్టం, కానీ తను నన్ను మోసం చేసింది, నన్ను దగా చేసింది అని అంటూ ఉంటాడు. వేరే అబ్బాయిని కూడా ప్రేమించి తీరా నేను తనని పెళ్లి చేసుకోవాలనే లోపు ఆ అబ్బాయితో వెళ్ళిపోయింది అని అంటూ ఉంటాడు మనోజ్. ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి అయితే. ఏంటి మనోజ్, నువ్వు చెప్పేది నిజమేనా? అవును రోహిణి, నేను చెప్పేది నిజం. అప్పటి నుంచి నాకు ప్రేమంటేనే అసహ్యం కలిగింది. ఆడవాళ్ళు అసలు ఇలా ఎలా మోసం చేస్తారో అసలు తెలియడం లేదు. ప్రేమించిన వాళ్ళని మోసం చేసి మరో మగాడితో ఎలా వెళ్ళిపోయిందో నాకు అర్థం కావడం లేదు. మమ్మని ఎదిరించి మరీ మా అమ్మకి చెప్పకుండా నేను తనని ప్రేమించినందుకు తను నాకు గుణపాఠం చెప్పింది. ఇలాంటి మోసం చేసి నమ్మకం ద్రోహం చేసే ఆడవాళ్ళని గొయ్యి తీసి పాతి పెట్టాలి,
ఎంతో ప్రేమని పెంచుకున్నాక, నమ్మకాన్ని పెంచుకున్నాక ఆ నమ్మకాన్ని బొమ్మ చేసి వెళ్ళిపోయేవాళ్ళని, నిజంగా నేను షూట్ చేసేయాలంత కోపం వస్తుంది నాకు అని మనోజ్ అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇక రోహిణి అయితే ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది. ప్రేమించిన అమ్మాయి మరో మగాడితో వెళ్ళిపోయిందంటేనే ఇంత కోపంగా ఉన్నాడు మనోజ్. ఇప్పుడు నాకు ఆల్రెడీ పెళ్ళయ్యి ఒక కొడుకు ఉన్నాడంటే మనోజ్ ఎలా రియాక్ట్ అవుతాడో అని అనుకుంటూ రోహిణి అయితే ఆలోచనలో పడుతుంది. రోహిణి, రోహిణి అని అంటూ గట్టిగా పిలుస్తాడు మనోజ్ అయితే. చెప్పండి అని అనగానే, ఏంటి రోహిణి, ఎందుకు నువ్వు అలా అయిపోయావో, అయినా నీ ప్రేమ గొప్పది, నీ ప్రేమ నిజమైనది, నువ్వు ఎందుకు అలా టెన్షన్ పడుతున్నావో, నీ మీద నాకు నమ్మకం ఉంది అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే. తర్వాత ఇక బాలు దగ్గర ఉన్న సుశీల అయితే, అసలు ఈ మందులో ఏముంటుందిరా, ఈ మందు నీకు ఇంట్లో వాళ్ళకన్నా ఎక్కువైపోయింది అంటూ బాలు పోసుకున్న గ్లాసులో పోసుకున్న మందుని తను తాగేస్తుంది సుశీల అయితే. ఇక సుశీల తాగేసేయడంతో ఒక్కసారి మీనా, బాలు, మౌనిక షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో సత్యం, ప్రభావతి టెర్రస్ మీదకైతే వస్తారు. వచ్చిన తర్వాత ఏం జరుగుతుందిరా ఇక్కడ అని ప్రభావతి అంటూ ఉంటే, ఒసే ప్రభావతి అంటూ గట్టిగా అంటుంది సుశీల. ఏంటండి ఒసే అంటున్నారేంటి అత్తయ్య అని షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి. ఒసే ప్రభావతి, నా కొడుకుని రాచి రంపాలు పెడుతున్నావు కదే, అసలు నువ్వు నాకు కోడలివి ఎలా అయ్యావే అంటూ నోటికొచ్చినట్లు ప్రభావతిని అంటూ ప్రభావతి చెంప పగలగొడుతుంది సుశీల. అప్పుడే ఇక సుశీల ప్రవర్తనకి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి. ఏంట్రా మీ నాన్నమ్మ ఇలా ప్రవర్తిస్తుంది అని బాలుని అడుగుతూ ఉంటే, షీలా డార్లింగ్ నా మందు తాగేసింది అని బాలు అంటాడు. రే, ఆ దరిద్రాన్ని ఇంటికి తీసుకురావద్దని ఎన్నిసార్లు చెప్పానురా అని తిడుతూ ఉంటుంది ప్రభావతి బాలుని. నా మనవుణ్ణి తిట్టావంటే ఇంకో చెంప పగలగొడతాను నీకు అని సుశీల చెప్తూ ఉంటుంది. తర్వాత రోహిణి, మనోజ్ దగ్గర అవుతున్న వేళ రోహిణి ఫోన్ అయితే రింగ్ అవుతూ ఉంటుంది. రోహిణి ఫోన్ రింగ్ అవుతూ ఉంటే, అబ్బా ఈ టైంలో ఎవరు అని మనోజ్ అయితే చూస్తాడు ఫోన్ని. అప్పుడే గోవర్ధన్ అని రాసుంటుంది ఫోన్లో. ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు మనోజ్ అయితే. గోవర్ధన ఈ టైంలో ఎందుకు చేస్తున్నాడు వాడు అని మనోజ్కి అనుమానం వస్తుంది. ఏంటి గోవర్ధన్ ఫోన్ చేయడం ఏంటి అని అనుకుంటూ, ఈ ఫోన్ ఇప్పుడు లిఫ్ట్ చేయొద్దు అని చెప్తూ ఉంటుంది రోహిణి. లేదు, వాడికి గట్టిగా నేను స్ట్రాంగ్గా వార్నింగ్ ఇస్తాను, కోమాలో నుంచి బయటకు వచ్చినట్టున్నాడు అని ఫోన్ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకొని, రే ఇంకోసారి రోహిణి జోలికి వస్తే చంపేస్తాను అని అంటూ ఉండగా, చూడు బ్రదర్, నువ్వు ఈరోజు మొదటి రాత్రి జరుపుకుంటున్నట్టున్నావు, నీకు జరుపుకునే ముందు ఒక విషయం చెప్పాలి. రోహిణికి ఆల్రెడీ పెళ్ళైపోయింది, 10 సంవత్సరాల కొడుకు కూడా ఉన్నాడు, తను నిన్ను మోసం చేసి పెళ్లి చేసుకుంటుంది అని గోవర్ధన్ అయితే నిజాన్ని చెప్పేస్తాడు మనోజ్కి. అది విని ఒక్కసారి మనోజ్ షాక్ అయిపోతూ ఉంటాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. గుండె నిండా గుడిగంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.